పాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి బి నాగేంద్రనే కీలక సూత్రధారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ నిర్ధారించింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే ఎంపీల ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసును విచారించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ బి నాగేంద్రతో పాటు వాల్మీకి బోర్డు చైర్మన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్కు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. కనీసం ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసి విచారణ కూడా జరపలేదు. ఈడీ మాత్రం ఈ మొత్తం కుంభకోణంలో నాగేంద్రనే మాస్టర్ మైండ్ అని తేల్చింది. నాగేంద్రతో పాటు మరో నలుగురిని నిందితులుగా ఈడీ పేర్కొంది. ఇప్పటికే నాగేంద్ర ఇండ్లు కార్యాలయాలలో ఈడీ సోదాలు నిర్వహించి నాగేంద్రను అరెస్ట్ చేసింది. వాల్మీకి కుంభకోణానికి సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మతో కలిసి 21 కోట్ల నిందితులను నాగేంద్రన్ పక్కదారి పట్టించినట్లు ఈడీ పేర్కొంది. బెంగళూరుతో పాటు బళ్ళారి నుంచి ఈ డబ్బులను వివిధ ప్రాంతాలకు అక్రమంగా పంపించారని, లోక్సభ ఎన్నికల్లో వీటిని వినియోగించినట్లు ఈడీ గుర్తించింది. నిధులను అక్రమంగా వాడుకున్నట్లు ఈడీ సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. వాల్మీకి స్కామ్ లో ఈడీ ప్రధానంగా ప్రస్తావించిన సత్యనారాయణ వర్మ హైదరాబాద్ కు చెందిన బిల్డర్. ఈయన వాల్మీకి కార్పొరేషన్ కి సంబంధించిన నిధులను ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దారి మళ్లించినట్లు ఈడీ తన ఛార్జ్షీట్ లో పేర్కొన్నట్లు విశ్వసనీయమైన సమాచారం. ఈ కుంభకోణానికి సంబంధించిన నిధులతోనే సత్యనారాయణ వర్మ 3.3 కోట్లతో లంబోర్గిని కారును కొన్నట్లు కూడా ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణంలో సత్యనారాయణ వర్మతో పాటు ఇటకారి సత్యనారాయణ, చంద్రమోహన్, నాగేశ్వరరావులు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడనే ఆరోపణలున్నాయి. పక్కదారి పట్టించిన కార్పొరేషన్ నిధులను లోక్సభ ఎన్నికల్లో వినియోగించారని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో సత్యనారాయణ వర్మ వెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక నిధులకు సంబంధించి కర్ణాటక మంత్రి ప్రత్యేకంగా హైదరాబాద్ కు కూడా వచ్చి చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఇక్కడ ఇద్దరు కీలక నేతల్లో ఒకరు 2 సార్లు బెంగళూరుకు కూడా ఇదే విషయంపై వెళ్లి వచ్చినట్లు సమాచారం. సత్యనారాయణ వర్మకు సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఇప్పటికే ముడా కుంభకోణంతో పాటు అనేక కుంభకోణాలతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సతమతం అవుతుంటే, వాల్మీకి కుంభకోణంతో కర్ణాటక కాంగ్రెస్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ కి కూడా రానున్న రోజుల్లో చిక్కులు తప్పవు అని తెలుస్తోంది. ఏదేమైనా ఆ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్రమాలకు కుంభకోణాలకు పెట్టింది పేరు అని మరొకసారి రుజువవుతుంది. ఏ టు జెడ్ ఏబిసిడిలలో ఉన్న అక్షరాలన్నీ కూడా కాంగ్రెస్ నాయకుల కుంభకోణాలతో లెక్క కట్టొచ్చు అని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ వాల్మీకి కుంభకోణం 2 రాష్ట్రాలను ఎలా కుదిపేస్తుంది అనేది చూడాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్. 1 రూపాయి నుంచి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ చేయుటకు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ జై హింద్.